దీని తర్వాత మనము కౌంటర్ ఆసనం చేద్దాము. పద్మాసనంలో కూర్చొని ఈ విధంగా మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. దీని తర్వాత నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు కూడా పొట్ట కండరాలని లోపలికి బిగుస్తూ అలానే ట్విస్ట్ అవుతూ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేసి ఇలా అలానే ఉండి దాని తర్వాత సెంటర్కి వచ్చేయండి. పాదాలని రిలాక్స్ చేయవచ్చు. రిలాక్స్ చేసి ఆసనం మనము మళ్ళీ కౌంటర్ ఆసనంలో వెళ్తే బాగుంటుంది. కానీ కాళ్ళని ఇదే విధంగా కూడా పెట్టేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వచ్చు. ఇలా పద్మాసనంలో పాదాలను పెట్టి ఫార్వర్డ్గా బెండ్ అవ్వడంతో మనకు ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు కాళ్ళని మూసివేసి ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, కాళ్ళ కండరాలు, అలాగే పృష్ఠభాగంలోని కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి.